ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడే భ్రమణి స్టీల్ ప్లాంట్ తెస్తామన్నారు, మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు. స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి మొత్తం ఆ పేరుతో ఐరన్ ఓర్ అంతా అమ్మేసి మొత్తం విదేశాలకు పంపించి కడాన కేసులు బుక్ చేయించుకుని జైలుకు పోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఎప్పుడన్నా చూడండి, ఏ పని చేసినా ప్రలోభం కోసం చేశారు తప్ప ప్రజాహితం కోసం పనిచేయలేదు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, రాయలసీమ స్టీల్ ప్లాంట్కు నేను ఫౌండేషన్ వేశాను, తప్పకుండా సాధించే వరకు ఇది పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. గండికోట ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు, కడాన నీళ్లు నేనే ఇచ్చా. మొన్నే ముంపుకు మనం ఏదైతే ఆర్ఎండ్ఆర్ కానీ ల్యాండ్ అక్విజిషన్ కానీ ఇవన్నీ మనమే చేశాం. అంత మునుపు వీళ్ళు ఈ ప్రాంతం మీద అభిమానం 150,000 లక్ష 75,000 ఇస్తే, మొన్న నేను 675,000 రూపాయలు ఇచ్చి అదే మాదిరిగా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ కింద 10-15 లక్షల రూపాయలు ఇచ్చి పేదవాళ్ళని ఆదుకున్న ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి. అదే మరికి ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నాను, భవిష్యత్తులో కూడా ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ జిల్లాలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తునున్నారు, అదే మరి రైతులున్నారు, వృద్ధులున్నారు. నేను నా పాదయాత్రలో ఒక మాట చెప్పాను, ఒక పెద్ద కొడుకుగా ఆదుకుంటానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాను. అదే వైసీపీ అయితే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టలేకపోయారు. రైతు రుణమాఫీ సాధ్యం కాదని చెప్పారు, పేదవాళ్లకు పింఛను సాధ్యం కాదని చెప్పారు. నేను ఆరోహించిన మాట పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 2,000 రూపాయల వరకు తీసుకొచ్చానంటే 10 రెట్లు పెంచాను భరోసా. ఈరోజు మొత్తం వాళ్ళందరినీ చూస్తే ఒక సాటిస్ఫాక్షన్, నాకు చాలా తృప్తినిస్తా ఉంది. దేనికోసం అంటే అలాంటి వృద్ధుల్ని ఆదుకున్నప్పుడు వాళ్ళు కూడా ఒక ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో బతికే పరిస్థితి వచ్చారు. ఈరోజు మళ్లీ చెప్పాను, అవసరం రాబోయే రోజుల్లో 3,000 రూపాయలు చేస్తారని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. ఇంకో పక్క మా ఆడబిడ్డలు, నేనే డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, మీకు ఆత్మవిశ్వాసం కల్పించాను. మొన్న ఆలోచించినప్పుడు ఇంకా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతోనే 1 కోటి మంది డాక్రా సంఘాల్లో సభ్యులున్నారు. నేను చాలా అదృష్టవంతుని తమ్ముళ్ళు, మీ అందరికీ ఒకరు ఇద్దరు అక్కా చెల్లెలుంటే నాకు 1 కోటి మంది అక్కా చెల్లెలున్నారు. నేను ఒక అదృష్టవంతుడు అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దాని మీద బేస్ చేసుకుని నేను ఒకటే ఆలోచించాను, పసుపు కుంకుమ మీ సౌభాగ్యం కోసం పెట్టాను. పుట్టినింటి వాళ్ళు ఎప్పటికప్పుడు ఆడబిడ్డల్ని గౌరవించడం కోసం వాళ్ళ సౌభాగ్యాన్ని కొనుక్కొని పెట్టేది పసుపు కుంకుమ. నేను ఇప్పుడు 2 విడతలు ఇచ్చాను, ఈ నెలలోనే 3వ చెక్ ఇస్తున్నాం. ఎప్పటికప్పుడు వైసీపీ అడ్డుపడుతున్నారు, జరగరానికుండా చేస్తున్నారు, చెక్కు చెల్లదన్నారు. చెక్కు మన జల్తుంది కానీ చెల్లని వ్యక్తులు వీళ్ళు తప్ప మనం కాదని మరొక్కసారి తెలియజేస్తున్నా, చెప్పిన మాటలు పెట్టుకుంటాం.